దైవ మహిమ టీవీ వీక్షకులకు సోదరి సోదరి మనలందరికీ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో వందనములు చెల్లిస్తున్నా. ప్రభువు ఈ సమయానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యత భాగ్యం కొరకై దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నా. నేనేమై ఉన్నానో ప్రభువు కన్నీయు తెలుసు, నేను ఎలాగ నడుచుచున్నానో ప్రభువుకి గుర్తెరిగిన వాడై ఉన్నాడు. అందుకే నిర్భయంగా ధైర్యం కలిగి వాక్యాన్ని చెప్పుటకు మీ ముందుకు దేవుడు మరి నిలబెట్టి ఉన్నాడు. ప్రార్థన చేసుకొని ప్రభు సహాయం కోరుతూ మనము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన ఏమై ఉన్నాడో మనం నేర్చుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ పాదములకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. నాయన, ఈ సమయం మందు నా తండ్రి నీ వాక్యాన్ని నాయన వినిపించుటకు అయా మేమెవరము పరిశుద్ధ లేఖనాలన్నీ ప్రవక్తలు ఆయా సేవకుల ద్వారా నా తండ్రి ప్రభా మీరు మాట్లాడి ఉన్నప్పుడు నిర్మించబడిన బైబిల్ గ్రంథంలోని మాటలు మీవి ప్రభా. మేము చొప్పటకు అర్హత లేని వారము అయినప్పటికీ నీ పని చేయట్లో నన్ను మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. నేను నేనై ఏర్పాటు చేసుకొని నిలబడితే వ్యర్థం ప్రభా. నీయందు నా తండ్రి ప్రభా నిలకడ కలిగి జీవించు బిడ్డలాగా ఉండనట్లు సహాయం దయచేయమని, వాక్యం మీరే మమ్మల్ని నేర్పించమని వినేవారందరూ చెబుతున్న నాకును నా తండ్రి ప్రభ మీ కృపాక్షేమము నైనా వెంట వచ్చినట్లు సహాయము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు మనకు దేవుడుగా మనం కలిగి ఉన్న బిడ్డలం. దైవ మహిమ ఆయనదే, అందుకే ఆయన ఛానల్లో ప్రకటించేందుకు ముందుకు వచ్చాం. ఇదే అనేక గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ప్రవేశించి ఆయన నామాన్ని ప్రకటించే వారమై కూడా ఉన్నాం. దేవుడు ఒక ప్రణాళికతో మనమల్ని నిర్మించాడు. ఆదికాండంలో చూసినప్పుడు దేవుడు సమస్త సృష్టిని సూర్య చంద్ర నక్షత్రములతో మొదలుకొని పశువులు పక్షాదులు పగులు రాత్రులు దానికి సూర్యుడు చంద్రుడు ఎవరెవరు వాటి పనుల కోసము దేవుడు తన అమితమైన జ్ఞానము చేత మరి సృష్టిని సృజింపజేశాడు. నేలమట్టి నుంచి కూడా భూ జంతువులందరినీ తయారు చేశాడు. వాటన్నిటినీ తయారు చేసి దేవుడు సృష్టిని ఎంతగానో ప్రేమించాడు. దేవుని సృష్టించిన తర్వాత దేవుడు తన స్వరూపమందు మరి ఒక నరుణ్ణి సృజించాడు. ఆ నరుడి పేరు ఆదాం అని రాయబడింది. ఆదాం గారిని నిర్మించిన తర్వాత ఆయనకు వెను వెంటనే ఒక పని ప్రారంభించాడు. ఈ జంతువుల పేర్లన్నిటికీ నువ్వు పేర్లు పెట్టాలి అని పేర్లు పెట్టాడు. అన్నిటికీ జంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. మరి ఆ జ్ఞానము దేవుని జ్ఞానము చేతే నడిపించబడ్డాడు. ప్రియులారా, ఎందుకంటే దేవుని చేత నిర్మించబడిన వాడు దేవుడు ఏది చెప్తే అది పని చేస్తూ వెళ్ళేవాడికి ఆ జ్ఞానము దేవుని సహాయముతోనే ఉంటుంది. ఆ నరునికి పుట్టి ఆ పేర్లు పెట్టిన తర్వాత దేవుడికి అనిపించింది సాటి అయిన సహాయము
ఈ నరుని కావాలి జంతువులన్నిటికి జత జత మరి జతలుగా జంతువులన్నీ ఉన్నాయి ఈ నరుడు అన్నిటికి పేర్లు పెట్టాడు కానీ సాటి అయిన సహాయము ఆదాం గారికి లేదని ఒక ఆలోచన దేవునికి వచ్చింది ఈయన ఒక్కడే ఎలా జీవించగలడని ఒంటరిగా ఎలా జీవించగలడని ఒంటరిగా ఉంటే ఎన్నో విపత్కర పరిస్థితులు వస్తాయని దేవుడు అవితమైన జ్ఞానము కలిగినవాడు ఆ జ్ఞానాన్ని మనం కొలవలేము ఆయన జ్ఞానముని పరిశుద్ధ లేఖనాల్లోని ప్రకటించట కూడా అర్హత లేదు మనకు ఆయన జ్ఞానాన్ని అందుకోలేని పరిస్థితి మనది కానీ ఆదాము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తలంచినాడు అందుకే ఎలాగో ఈయనకి తీయాలా ఈయనకి సహాయం ఎలాగ చేయాలనే ఆలోచన కలిగింది ఆయన ఆలోచనే ఒక స్త్రీకి ఆదాము నుంచే దేవుడు సృజింప చేసాడు ప్రియులారా మనం ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనము చూసినప్పుడు దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడంట తాను నిర్మించిన యేసుక్రీస్తు ప్రభువారు నిర్మించిన దాంట్లో ఏ జంతువును అన్నిటినీ జతలు జతలుగా ఉంచాడు గాని ప్రత్యేకంగా నరుని కూడా తను నిర్మించిన ఏదైన తోటలో ఉంచాడు నరుని నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నరుని ఆ ఏదైన తోటలో ఉంచిన తర్వాత ఆయనకు అనిపించింది ఏంటంటే మనం ముందుగా అనుకున్న రీతిగా ఒక స్త్రీని హవ్వను తను గాఢ నిద్ర కలుగచేసి ఆదాముకు గాఢ నిద్రను కలుగచేసి పక్కటెముకను తీసి హవ్వగా దేవుడు నిర్మించాడు హవ్వను చేసి ఆ స్త్రీని సాటి అయిన సహాయం కొరకు దేవుడు ఆదాముకు సహాయకారిగా ఉండుట కొరకు సపోర్ట్గా చేశాడు ఆ సృష్టి ఆరంభము అలాగన ఎంతో ప్రేమించాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను ఎంతంటే ఎంతో ఈరోజు మనము జీవింపగలుగుతున్నామంటే ఈరోజు లోకములో సాతాను వాళ్ళ వారసుల నుంచి మనము కూడా ఒకప్పుడు చీకట్లో ఉన్నవారిని వెలుగులోకి నడిపించబడ్డామంటే ఆయనను ఆకర్షించి ఆయన మనల్ని ఆకర్షించాడు మనం ఆయన్ను మాటలకు లోబడ్డాం ఆయన యొక్క నీతికి ఆయన యొక్క స్వరానికి పట్టుబడ్డాం ప్రియులరా దేవుని వాక్యములో మొట్టమొదటిగా మనము ఆయన స్వరాన్ని ఎవరితో వినిపించాడో చూద్దాం నరుని చేసిన విధానమును దేవుడు అనుకున్నప్పుడు మనకు భయం కలుగుతుందని ముందు కీర్తనల గ్రంథాల్లో దావీదు భక్తుడు చెప్పినట్లు నీవు నరుని చేసిన విధానాన్ని అనుకున్నప్పుడు అది గుర్తుకు చేసుకుంటే ఎలా నరుని చేశాడని అనుకున్నప్పుడు చాలా భయము కలుగుతుంది నాకు నిజమే కదా ప్రియులారా తన స్వరూపమందు చేసిన ఈ మానవ దేహం దేవాలయంగా మార్చుకున్నారు అనేక మంది పౌలు గారు రకరకాలైనటువంటి ప్రవక్తలు ఈ దేహం మీద ఎన్నో మార్లు తెలియజేశారు దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా ప్రియులరా ఆనాడే మరి ఒక తప్పు జరిగిపోయినది ఆ ఏదేను తోటకు 2వ అధ్యాయం ఆదికాండము 15వ వచనములో సేద్యపరచుటకు
దాన్ని కాచుకొని ఉండుటకు పెట్టాడంట. ఎందుకు దేవుని ప్రణాళికలు అనంతమైనది. పరిశోధించి పరిశీలించి మనం చదువుకున్నప్పుడు అంతుపట్టదు. కానీ దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. నా యొక్క ఉనికి ఏంటని నీ ఆత్మతో దేవుని ఆత్మను తోడై నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. కాచుకొనుటకు ఆ తోటను కాచుకునేందుకు సేద్యపరిచేందుకు దేవుడు ఆదామును నియమించాడు. అప్పుడు దేవుడు ఒక మొట్టమొదటి స్వరంగా దేవుడు ఈ బైబిల్ గ్రంథములో చూసినప్పుడు 16వ వచనం ఆదికాండము 2వ అధ్యాయములో మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను. ప్రియులరా, ఆ మహాదేవునికి తెలుసు. ఆనాడు దేవదూతల మధ్యలో లూసిఫర్ అని ఈరోజు వింటున్న మీకు అర్థమవుతుంది. దేవుణ్ణి ఆరాధించట్లో స్తుతించట్లో ఒక లూసిఫర్ ఎప్పటికీ దేవుని యొక్క మాటకు లోబడక దేవుని మీదే పైహెచ్చుగా ఉండాలని కోరుకునేవారు. అలాంటి కోరుకునే మనస్తత్వం కలిగింది ఒకటి ఉన్నదని ఆలోచించి దేవుడు తన కాపుదల్లో ఏది చేయాలో ఏది మీరు నెరవేర్చాలో అదే దేవుడు మనకు తెలియజేసింది. ఏంటంటే ఆదాంకి ఏం చెప్పాడు, మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలాలున్నాయి. ఆయన మాట మొట్టమొదటి ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞని ఇచ్చినప్పుడు మొదటి ఆజ్ఞతో ప్రారంభమైంది, ఇవి తినద్దండి, ఇవి చేయొద్దండి, ఈ పని చేయొద్దండి అని. కానీ ఒక వ్యక్తి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించేంత వరకు ఆ వ్యక్తి ద్వారా ఈ ప్రపంచమంతా పాప భూయిష్టంలోనికి రగిలిపోయింది, రగులుతూ ఉంది. ఈనాడు వరకు యెహోషువ, దావీదు, అనేక మంది ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలను బట్టి ఈనాటి వరకు జరుగుతూ జరిపిస్తూ దేవుడు వస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఎన్ని జాతులు ఎన్ని కులాలు ఉన్నాయో అందరి గురించి ఒక్కొక్కరి గురించి పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. ఏ కులం వారు ఎలా చేస్తారో వారికి సంబంధించిన వాక్యము అన్నీ పరిశుద్ధ గ్రంథాల్లో పరిశోధించి మనము పరిశీలించి చదువుకున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో, దేవుని బిడలలో థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడు సంఘము కానీ నీ కుటుంబం కానీ ఎలా బ్రద్దలైపోతుందో, ఆ థర్డ్ పర్సన్ యొక్క మాటలు వింటే ఎలాగుంటుందో. ఇదిగో ఆ కాలంలోనే ఆది ఖండంలోనే సర్ప సంతానము తెలివైనదట. అది ఆ తెలివైన సర్ప సంతానము, ఆ సర్పం వచ్చి దేవుడు మీకు చెప్పాడా చెప్పాడా ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చి ఈ చెట్లు తినొద్దని చెప్పాడా? దేవుని మీదే ఒక ప్రశ్న మొదలు పెట్టడానికి ప్రారంభించాడు. ఈరోజు కూడా మన భార్యాభర్తల కుటుంబ విషయాల్లో కానీ సంఘ విషయాల్లో కానీ, మనం ఒక సంఘానికి వెళుతున్నప్పుడు ఇంకో సంఘం వారు వచ్చి మాటలు చెప్పి ఈ సంఘంలో ఇలా, ఆ సంఘంలో ఇలా, ఆ వ్యక్తి ఇలా, ఈ వ్యక్తి ఇలా, ఆ వ్యక్తి మాటలు వినొద్దు, ఆ సేవకుని మాటలు వినొద్దు, ఆ సంఘ పెద్దల మాటలు వినొద్దు, అది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పడంతో ఆ స్వరాన్ని మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతాం. ప్రియులారా, అది అపస్వరం అనేది గుర్తుంచుకోవాలి.
అందుకే నీవు దేవుని స్వరం మీద ఆధారపడాలని మాకు అధ్యాపకులు చెప్పారు, సేవకులు చెప్పారు. స్వరం మీద ఆధారపడాలి. దేవుని స్వరం ఏదైతే ఉన్నదో ఏది మంచి గ్రహించాలి. భార్య భర్తల మధ్యలో కూడా అన్యోన్యంగా ప్రార్థన చేస్తూ చర్చికి వెళుతూ దేవుని సాన్నిహిత్యంలో పెరుగుతూ మీ బంధువర్గం బలగం మందు ఒక మంచి దంపతుల వలె మీరు ఉంటే ఏదో ఒక రీతిగా సైతాను స్వరముతో మూడో వ్యక్తి ఎంటర్ అవుతాడు. మీరు కనుకోవాలి, మీరు కనుకోవాలి. ఆ వ్యక్తి నీ క్షేమం కొరక అప్పటి వరకు నువ్వు బాగుగా దేవునిలో ఉన్నప్పుడు భర్తకు కానిది భార్యకు, భార్యకు కానిది భర్త, రకరకాలుగా చెప్తూ మోసం చేసేటివి, మోసగించేబడేది. ఆ రోజు నిజమేనా, అవునా, నిజమేనా, అవ్వకొచ్చిన ఆలోచన. అందుకే అవ్వ బలహీనమైన ఘటము స్త్రీ ఒక పురుషుని నుంచి తీయబడింది ఎముకలో నుంచి. అందుకే తను మోసపోయి మరి ఆ స్త్రీ మాట కూడా విని పురుషుడు ఆదాము మోసపోయాడు. ప్రియులారా, ఆ థర్డ్ పర్సన్ని ఎప్పుడైతే నువ్వు మాటలు వింటున్నావో సాతాను మాటలు, సంఘములో కానీ బలపరిచే ఆత్మలు ఉన్నాయి, బలహీనపరిచే ఆత్మలు ఉన్నాయి. కనుక్కోవాలి. నీ గురి దేవుని వద్దకే ఉండాలి. నువ్వు కిరీటాల కోసం, అతిశయ కిరీటం, వాడబారిని కిరీటం, వీటన్నిటి కోసం వేగిరిపడి ప్రభు వద్దకు వెళ్ళాలి. ఎన్ని శోధనలైనా నీ మార్గము ఏసయ మార్గం వలె ఉండాలి. ఏసయ మార్గంలోనే నీకు నునుపుగా సాగుతుంది. దాంట్లో ఎన్నో వస్తాయి, థర్డ్ పర్సన్ వేస్తున్న మాటలు, రకరకాల ఆటుపోట్లు. ఇక జీవితం ఇంతే. ఒక మంచి కుటుంబము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల వరకు వెళ్తున్నాయి. ఈరోజు సెల్లో వస్తుండగా థర్డ్ పర్సన్ ఎవరో, ఏ స్త్రీనో మోహపు చూపులతో వ్యక్తులతో వాక్యాలు వింటున్నా, రకరకాలు వింటున్నా. సినిమాలు కూడా దానిలో చూస్తూ దేవుని పాటలకు సినిమా ట్యూన్స్ కడుతూ రకరకాలుగా థర్డ్ పర్సన్ వలె ఎంటర్ అయ్యి దేవుని నామాన్ని వ్యతిరేకిస్తున్నాం, దుఃఖ పెడుతున్నాం. ఏసయ్యను నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, ఆనాడు వచ్చిన ఈ స్వరము ఈనాటి వరకు మనం ఇంకా దాన్ని జయించలేకపోతున్నామంటే ప్రియులేరా, మనం గ్రహించాలి. దేవుని యొక్క ఉన్నతమైన మార్గాన్ని అనుసరించాలి. దేవుని యొక్క శక్తిని మనము కాపాడుకోవాలంటే అభిషేకించబడాలి. ఆయన అభిషేకం మన మీద పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఏ వ్యక్తి వచ్చినా నువ్వు అటు ఇటు తొట్టిల్లవు. ప్రేమైనటువంటి వారులరా, అందుకే అగ్ని అభిషేకం చేత నింపబడాలి అని యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభులు వారికి బాప్తిసం ఇచ్చినప్పుడు జరిగినది అదే. నేను ఆయన చెప్పు వారులు కూడా ఉప్పటానికి నాకు అర్హత లేదు అన్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. టచ్ చేయడానికి మనకి ఎంతో అధికారం కావాలి, అర్హత కావాలి. కావాలంటే మనము నలిగిపోవాలి. దేవుని యందే మనము నిల్లకడబైన వారుగా ఉండాలి. ఈ సాతాను స్వరానికి మనము అవిధేయత చూపాలి. దేవుని స్వరానికి మనం కట్టుబడి జీవించాలి. నిజమే, భయంకరమైన దినాలు వస్తాయి అన్నారు ప్రవక్తలు. ప్రవచించిన మాటలు నిరర్థకం కాదు. ఈనాటి వరకు సేవకులు చెప్తున్నారు, అయ్యా మీరు భయపడద్దండి, ఏవి కావు. దేవుని యందు ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాల్లో క్రైస్తవ బిడ్డల మీద తిరుగుతాయి దాడులని జరుగుతూ ఉన్నాయి. నిందలు, అవమానాలు జరుగుతాయని ప్రియులారా,
ఆదామవ్వలను చేసిన దేవుడు ఆ స్వరముతో మేఘములో మాట్లాడాడు అగ్నిలో మాట్లాడాడు రకరకాలుగా దేవుని స్వరాన్ని మాట్లాడుతున్నాడు మీరు నేను మనమందరం కూడా దేవుని స్వరములో కనుగొనే వారుగా ఉండాలి అది ఎలాంటి స్వరం అనేది గుర్తుంచుకోవాలి దేవుడు పరిశుద్ధమైన మార్గము కలిగినవాడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన మార్గము ఆ మార్గాన్ని ఎంచుకునేందుకు మనం ఎంతో త్యాగం చేయాలి ఎందుకంటే లోకములో మాలిన్యము అంటకుండా లోక మాలిన్యమును అంటకుండా ఎప్పుడైతే సాతాను మాటలు విన్నారో వెంటనే ఏమైపోయారు వారు దిగంబరులని తెలుసుకున్నారంట అప్పటి వరకు కామక్రోధ మదమత్సర్యాలు లేనట్టే అని అనుకోవాలని మనం అనుకోవాల్సిందే దిగంబరులుగా ఉన్నామని వారు ఆకులు రకరకాల దానిలతో కట్టుకొని వారి దేహాన్ని కనపడకుండా చేసుకున్నారంట చూడండి అప్పటికి వచ్చింది వారికి కామక్రోధ మదమత్సర్యాలు అరే నిన్ను ఎందుకు ఈ దేహమంతా మాది ఇలా ఉందని వారి కన్నులు తెరవబడినట్టు ఈ లోకపు మనోనేత్రాలు మూయబడినట్టు సాతానుడు మాట వినగానే ఆ పండును తినగానే వారి కచ్చడాలు తరించినట్లు వాక్యం సెలవిస్తుంది వెనువెంటనే మొట్టమొదటిసారిగా దేవుని స్వరానికి భయపడిన వ్యక్తులుగా ఉన్నారు ఆదామా ఎక్కడ ఉన్నావు నువ్వు అని ప్రశ్న దేవునికి తెలియదా ఆదాం ఎక్కడ ఉన్నాడు తెలుసు ప్రియులారా ఏదో జరిగింది సాతానుడు చేసిన పని ఏదో జరిగిందనే ఎక్కడ ఉన్నావు అంటే నేను ఎక్కడో చెట్టు దాపున దాక్కున్నాను ప్రభువా నీకు ముఖం చూపించలేని వాణ్ణి నీకెవరు చెప్పారు ఎన్నో ప్రశ్నలు ఆ స్వరముతో మొట్టమొదటిగా భయపడినట్టు మనకు వాక్య గ్రంథంలో చూసుకోవచ్చు దేవుని స్వరానికి ఆదామా నువ్వు ఎక్కడున్నావు ఈరోజు నువ్వు ఎక్కడున్నావు ఈరోజు కాదు నువ్వు బ్రతికిన సంవత్సరాల్లో దినాల్లో నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఒకసారి నువ్వు గుర్తుంచుకున్నట్లయితే దేవుడే ప్రశ్నిస్తే నువ్వు ఎక్కడున్నావు ఆదాము వలె ఇంకా దాగుకొని పాపంలో ఉన్నావా పాపం చేస్తూనే ఉన్నావా ఇంకా నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే ఎక్కడున్నావు 30 ఇయర్స్ ఎక్కడున్నావు 20 ఏండ్లు ఎక్కడున్నావు 70 ఏండ్లు ఎక్కడున్నావు 50 ఏండ్లు ఎక్కడున్నావు ప్రతిరోజు అడిగితే ప్రతిరోజు అందుకే ప్రార్థన చేస్తూ కనిపెట్టాలి ప్రార్థనలో ఎక్కడున్నావు అనే సందర్భాన్ని దేవునితో నువ్వు మాట్లాడుకోవాలి నువ్వెక్కడున్నావు ఎలాగ నడుస్తున్నావో దేవునితో చర్చించుకోవాలి దేవునితో విడుదల చేసుకోవాలి యేసే నీకు మార్గం ఇంకెవరు లేరు నిన్ను విడిపించడానికి ఎందుకంటే ఆ రోజు సర్ప సంతానంతో మనము ఆ శాపముతో సర్ప సంతానంగా మార్చబడ్డాము కానీ విలువైన మహిమగల కుమారుని యొద్దకు మనం వెళ్ళుటకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నామా ఇక లోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యానందముతో నే పరవశించు ప్రశాంత వేళ ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో నిజమే కదా ఈ లోకములో ఎన్ని జీవించినంత కాలము ప్రతి సెకను ప్రతి నిమిషము ప్రతి అడుగు ప్రతి ఒక్కరోజు డైలీ నువ్వు ఊరుల్లో నుంచి బయటపట్టుకే శ్రమించాలి అందుకే దేవుణ్ణి మనం ఏం కోరుకుంటున్నామంటే దేవుడా నాకు సహాయం చేయని దేవుడా నాకు సహాయం చేయని అడగడానికే దేవుని మాటలు వింటున్నాం
అది ఏంటి నువ్వు ఈ శరీరానుసారంగా నీకు దేవుడిచ్చిన ఆ ఎముకలో ఎముక భార్య పిల్లల్ని దేవుడు అనుగ్రహించిన వారికి సహాయపడుతూ ఉండాలని దేవుని దగ్గరికి వచ్చేవారు ఎక్కువగా ఉన్నారు ఆయనతో కలిసి స్నేహంగా నిజ స్నేహితుని కలుసుకోవడానికి అనే వారికి ఎంతమందికి ఉందో మనం ఈ రోజు ఆలోచించుకోవాలి నిజ స్నేహితుని కలుసుకోవడానికి ఎంతమంది ఈ రోజు ఉండగలుగుతున్నాం నిజమే ఈ లోకములో ఉన్నంత వరకు కావాలని లేకపోతే థర్డ్ పర్సన్ వచ్చి చెప్తాడు ఎప్పుడు మీ భర్త దేవుడు ప్రార్థన బ్యాగ్ సువార్త బైబిల్ ఇదే నీ కష్టం ఎవరు చూస్తారని అపస్వరాలు ఎన్ని పలికాయో భార్య ఎప్పుడు నీ పని చూడలేక ఎప్పుడు మోకరించి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ పిల్లల్ని పెంచుతూ స్త్రీల మైత్రిని దేవుని వద్దకు ఉరుకుతూ ఉంటున్న భార్యపై నిందలు ఎందుకు జరుగుతున్నాయి మనం ఒక్క సెకండ్ ఆలోచించినప్పుడు ఒక్క నిమిషం ఆలోచిస్తే దేవునిలో మనం గుర్తెరిగి ఆయన స్వరాన్ని గుర్తెరిగి ఈ లోక అవమానాలు నిందలు అన్ని తుచ్చప్రాయంగా ఏవి మనకు అంటకుండా దేవుని మహిమతో ఆయన ఇచ్చే మహిమ ఎన్న తగినవి కాదని ఇవన్నీ ఎన్న తగినవి కాదు ఎన్నో నువ్వు ఒక సంఘం కట్టినా ఒక కుటుంబాన్ని కడుతున్నా ఒక వివాహం చేస్తున్నా ఏది దేవుని ఎడల నువ్వు ప్రారంభించిన సాతానుడు మూడవ స్వరంగా నీ కుటుంబం లేక నువ్వు చేస్తున్న పనిలోకి వస్తాడు వాటిని జయించే జ్ఞానము కూడా దేవుడు మనకు దయచేస్తాడు కాబట్టి ప్రియులరా మన కుటుంబం గాని మన సంఘం గాని భార్య భర్తల మధ్య గాని తల్లిదండ్రుల మధ్యలో కానీ కుమారులు కుమార్తెలు అల్లుళ్ళు కానీ ఎవరైనా సరే మధ్యలో మనము బాగుగా దేవునిలో కట్టబడుచున్నప్పుడు మూడవ స్వరంగా ఎంటర్ అయిందంటే సాతానుడు మన కనుగొని దేవుని స్వరాన్ని మనము విని వాటి ప్రకారం జీవించేవారుగా ఉండాలి ఆ స్వరాన్ని గుర్తుపట్టలేకపోతే అందుకే నా గొర్రెలు నా స్వరము వింటాయి గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను అన్నాడు దేవుడు రకరకాల మేపే వాళ్ళు కనీసం పందులు కూడా వారి యజమానిని గుర్తుపడతాయి గొర్రెలు తన యజమాని కాపరిని పిలిచినప్పుడు వాటంతకవే దొడ్డిలోకి వస్తాయి మరి నిజమైన దేవుని స్వరాన్ని నీవు ఎన్ని మార్లు విన్నా పక్కదవ్వు కిందకు వెళ్తున్నావు తుప్పు పట్టిన దాంట్లో రాళ్ళ మధ్యలో పడివేసిన వాక్యం వలె నువ్వు ఇంకను ఉన్నట్లయితే విడుదలక ఈరోజు దేవుని స్వరాన్ని విను ఆయన దొడ్డిలోకి ప్రవేశించు సంఘాన్ని సహవాసాన్ని ఆయన నిర్మించాడు ఏదైనా తోటలో సహవాసంగా ఉండాలని హవ్వను నిర్మించాడు అట్నుంచి కయ్యను హేబెలును సంతానోత్పత్తితో ముందుకు వెళ్ళాడు ప్రారంభమైంది ప్రియులారా మీరు నేను ఈ దినము దేవుని స్వరాన్ని చక్కగా విని ఆ గొర్రెల మందిలో దేవుని యొక్క గొర్రెల మందిలో మనం చేర్చబడినట్లు ఆ యజమాని ఆ కాపరి ఆ స్వరాన్ని మనం విని విధేయత చూపి ఆయన మాటకు లోబడి జీవించినప్పుడు ఇదిగో ఆనాడు మన ఆదాము గారు చేసిన తప్పును మనం ఇకనూ చేయకూడదని మరలా ఒకసారి నాకు మీకు దేవుడు మాట్లాడాడు ప్రేమైనటువంటి వారులారా ఈ స్వరాన్ని దేవుని యొక్క స్వరాన్ని మనం తూచా కనిపెట్టేందుకు ప్రార్థనతో ప్రారంభించి ప్రభువుని మనం దగ్గరగా తీసుకునే వారమై ఉన్నప్పుడు ధన్యులు అట్టి ధన్యత మనందరి జీవితాల్లో దేవుడు అనుగ్రహించినగాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా జీవాధిపతి మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ నాన్న ఇంతవరకు ఆదా మొవ్వలతో నాన్న మీరు శ్రేష్టమైన ఇచ్చిన ఆజ్ఞను మొదటి ఆజ్ఞ గురించి తెలుసుకున్నాం మేము మీరాం నా తండ్రి సాతాని యొక్క స్వరాన్ని వెంబడించి కొన్ని మార్లు లోటుపాట్లుగా లోకంలో పడ్డాం నా తండ్రి అయినప్పటికీ నీ స్వరముతో మమ్మల్ని మరలా లేపుతూ నీ మందులకి నడిపించేవారుగా ఉండినట్లు సహాయం దయచేయమని నా తండ్రి విన్న బిడ్డలందరూ మరొకసారి నీ మాటలకు లోబడి
నీ మందలో చేరబడేవారుగా ఉండునట్లు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం.